నమస్తే ఫ్రెండ్స్, నేను చికెన్ ఫ్రై ఎలా చేయాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను అండి. అంటే నేను ఈరోజు బగార్ రైస్ చేస్తున్నాను. దానికి కాంబినేషన్గా ముందే చికెన్ అయితే ఇలా అన్ని కలిపి ఫస్ట్ పసుపు, ఉప్పు, కారం. ఇప్పుడు నా దగ్గర అయితే 1 కేజీ చికెన్ ఉందండి. దీనికి 1½ స్పూన్ కారము, ధనియాల పొడి 1½ స్పూన్, 2-3 పచ్చిమిర్చి, 1 పట్టా, 1 లవంగము, కొద్దిగా 1-2 స్పూన్లు పెరుగు, కరేపాకు, పుదీనా, పసుపు, ఇలా అన్ని వేసుకున్నా అండి. అన్ని వేసుకొని ఇలా అయితే బాగా కలిపి 1-2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ మసాలా మొత్తం దీనికి పట్టి బాగా పట్టించిన తర్వాత ఇలా బాగా కలుపుకొని మనం ఫ్రిడ్జ్లో అయితే 1½ అవర్ పెట్టేసుకుంటే మనకి ముక్క అనేది చాలా జ్యూసీ జ్యూసీగా ఈ మసాలా అంతా కూడా బాగా పట్టుకొని చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. అంటే మనకి గట్టిగా ఉండకుండా మెత్తగా అవుతుంది, చాలా సాఫ్ట్ అవుతుంది చికెన్. ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇలా చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని డైరెక్ట్ మళ్ళీ 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ఈ మొత్తాన్ని పెనంలోకి మార్చుకొని జస్ట్ మూత పెట్టి ఫ్రై చేసుకుంటేనే సరిపోతుంది. ఇంకేం వేయాల్సిన అవసరం లేదండి. దీంట్లోనే మనం అది గరం మసాలా, చికెన్ మసాలా ఏది కావాలన్నా మనం ముందే ఇప్పుడు వేసుకొని చికెన్ పట్టించుకుంటే ఆ ఫ్లేవర్ మొత్తం చికెన్కి ముక్కలకి పట్టుకొని బాగా టేస్టీగా ఉంటుంది. మనం వేయాల్సిన మసాలా మొత్తం ముందే పట్టించుకొని పెట్టుకోవాలి. ఇంకా డైరెక్ట్ మళ్ళీ లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే కానీ ఇంకా వేరే ఏమి వేయాల్సిన అవసరం లేదు. చాలా ఈజీ ప్రాసెస్ కూడా, చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అంతే అండి. ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టి 1½ అవర్ అయితే బాగా పట్టేటట్టు పెట్టుకుంటాను. 1 మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆనియన్ కరివేపాకు అయితే ఇలా వేపుకుంటున్నాను అండి. ఈ వేపుకొని ఈ చికెన్ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి, బాగా ఉప్పు కారం అన్ని పట్టించుకున్న ఈ చికెన్ని తీసి ఇప్పుడు దీంట్లో వేసేసి మూత పెట్టేస్తే మనకి బాగా దగ్గరికి ఉడుస్తుందండి. అప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను అండి. ఇప్పుడైతే ఆనియన్ కరివేపాకు కొద్దిగా ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా వేపుకోవాలి. వేపుకొని ఈ చికెన్ అయితే వేసుకోవాలండి మనం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఈ వాటర్ అన్నీ ఇంకుతాయి కదండి, అప్పుడు మనం సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత మనకి ఇంకేమన్నా ఉప్పు, కారం, పసుపు ఇవేం సరిపోకపోయినా గరం మసాలా ఇవి లాస్ట్లో జస్ట్ 1 చిటికెడు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇలానే కూడా సరిపోతుంది. కానీ చికెన్ అయితే బాగా ఉడకాలండి. ఇప్పుడైతే నేను మూత పెట్టేసి 20 మినిట్స్ అయితే ఉడకాలండి ఇది. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఓన్లీ సిమ్లోనే పెట్టి 10 మినిట్స్కి ఒకసారి అలా కలపాలండి. కలిపితే చాలు, చికెన్ అనేది ఉడికిపోయింది. చూడండి ముక్క కూడా చాలా జ్యూసీ జ్యూసీగా. మీకు నచ్చితే 1 లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.